కొత్తకోటలో ఆత్మహత్య చేసుకున్న రైతు సురేంద్ర కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపూర్ జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్ర రెండో రోజు చేరుకుంది. ఇందులో భాగంగా అనంతపూర్ జిల్లా అనంతపూర్ కొత్తకోట గ్రామానికి చెందిన సురేంద్ర కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తున్నారు. ఏదైతే 3 ఎకరాలు తో తన పంట పండించుకునే సురేంద్ర ఏదైతే తను పండించిన పంటలు పండించుకోవడానికి 4 సంవత్సరాలు కష్టపడినప్పటికీ గిట్టుబాటు ధర లేక తన పంటలు పండిన పంట సరిగా లేక ఎన్ని అవకాశాలున్నా ఉపయోగించుకున్నప్పటికీ కూడా అతనికి సరైన లాభదాయకంగా లేకపోవడంతో అప్పుల బాధ తాగలేక ఈ సురేంద్ర పురుగుల మంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఇతనికి కొత్తగా పెళ్లి అయిన కొద్ది నెలల్లోనే ఇతను ఆత్మహత్య చేస్తున్నాడు. ఏదైతే ఎన్నో ఎన్నో కష్టాలు పడి ఈ తన వేరుశనగ పంటను పండించాలని తన 3 ఎకరాల్లో పండించాలని అనుకున్న సురేంద్రకు ఆశాభంగం కలిగింది. ఏదైతే తను ఈ పంటలు పండించడానికి ఎంతో కష్టపడి ఎంతో అప్పు చేసి 2,40,000 దాకా అప్పు చేసినప్పటికీ కూడా 4 సంవత్సరాల నుండి కష్టపడినప్పటికీ కూడా ఇతనికి ఆదాయం రాకపోగా అప్పు బాధలు తాగలేక ఇటువంటి పరిస్థితి నెలకొనింది. తను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొంది. ఈ అనంతపూర్ జిల్లాలో 46 మంది రైతులు ఈ అప్పు బాధలు తాగలేక రుణమాఫీలు కాకపోగా ఆత్మహత్యలు చేస్తున్నారు. అటువంటి కుటుంబాలను పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టాడు. రైతులకు ఒక భరోసా కలిగించేందుకు ఈ అనంతపూర్ జిల్లాకు వచ్చేశారు. అందులోని భాగంగానే ఈ రోజు సురేంద్ర కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. మనం చూస్తున్నట్లయితే ఎంతో అసలు సురేంద్ర మీద ఆధారపడిన కుటుంబము కానీ తన భార్య కానీ వాళ్ళని పరామర్శిస్తున్నారు. అతను లేని లోటు ఈ కుటుంబంలో చాలా తీవ్రంగా కనబడిపోతుంది. అటువంటి కుటుంబాన్ని ఒక రైతు చిన్న రైతు కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారు. మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ అనంతపూర్ జిల్లాలో రైతుల యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అటువంటి వారికి ఒక భరోసా కలిగించేందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే ఈ రోజు సురేంద్ర కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారు. మనం ఒక భరోసా కలిగించాలా, ఒకరికి మనధైర్యం పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు ఒక భరోసా కలిగించే విధంగా ఈ పరామర్శ యాత్ర అనేది కొనసాగుతుంది. ఈ అనంతపూర్ జిల్లాలో ఒక కరువు జిల్లా. ఇది దేశంలోనే ఒక ఈ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. వర్షపాతం చాలా తక్కువగా నమోదవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ సురేంద్ర ఎన్నో ప్రయత్నాలు చేసినాడు. తన ప్రయత్నాలుగా 4 సంవత్సరాల నుండి పెట్టుబడి పెట్టున్నప్పటికీ కూడా ఈ పంటలు పండక సరైన లాభదాయకంగా లేకపోవడం వలన అప్పులు ఎక్కువగా అయిపోయే పరిస్థితి మనం గమనించవచ్చు. అటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి కుటుంబాలని పరామర్శించడంలో భాగంగానే ఈ రోజు సురేంద్ర కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సురేంద్ర అనేది ఒక పెద్ద దిక్కుగా ఉన్నాడు. ఈ పెద్ద దిక్కు కోల్పోయిన పరిస్థితి మనం గమనించవచ్చు. తల్లిదండ్రులు అయితేనేమి, తన భార్యను అయితేనేమి, ఈ పరిస్థితి వచ్చింది. ఈ ఇంటిని పోషించే వ్యక్తి ఇక్కడ లేడు అనే పరిస్థితి కనపడుతుంది. అటువంటి కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తున్నారు. ఈ వైఎస్ జగన్ ఈ అనంతపూర్ జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంలో ఎంతో మంది రైతులు గాని రాష్ట్ర మహిళలు గాని ప్రతి ఒక్కరూ బ్రహ్మరథం పడుతున్నారు. థాంక్యూ లోకేష్. తమ